नमस्ते अभी ने डॉक्टर हरिकिरण कंसल्टेंट इंटरवेंशनल कार्डियोलॉजिस्ट श्रीकर हॉस्पिटल कोंपल्ली ब्रांच मन गुंडेपोटि गुर्तिंचडं एला अनेदी तेलुसुकुंदां। जनरल मन की छातिलो एदैना नोप्पि लेदा कोंचेम बरुवुलाग अनिपिंचडं जरिगिनप्पुडु मन की चाला कंगारु उंटुंदि अदि गुंडे संबंधिंचिन नोप्पा लेकपोते इंकेदैना गैस ट्रबुल अनि चेप्पेसि फस्ट आफ् आल् आ रेंडिट्लो मनं डिफरेंशिएट् चेयगलिगिते अंटे आ रेंडिट् मध्य तेडा अनेदि तेलुसुकोगलिगिते मनमु फस्ट इमीडियट् गा हास्पिटल् कि एदैना वेल्लि डाक्टर् दग्गरिकि वेल्लाला लेकपोते चिन्न चिन्न चिट्कालु एदैना तीसुकोनि गैस ट्रबुल् अयिते रिलाक्स् गा उंडोच्चु अनेदि तेलुसुकोवच्चु। सो दींट्लो जनरल् गा मनकि गुंडेकि संबंधिंचिन नोप्पि अयिते ఒక 30-40 ఇయర్స్ దాటిన వాళ్ళకి జనరల్గా హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి, మరీ చిన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ అనేవి చాలా తక్కువ కాబట్టి మోస్ట్లీ అవి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది। ఒకవేళ మీకు బీపీ కానీ షుగర్ కానీ ఉన్నా లేదా మీకు చెడు అలవాట్లలాగా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి ఏమైనా ఉన్నా, మీరు ఎక్కువ కొలెస్ట్రాల్ ఫుడ్స్ అంటే ఆయిల్ కంటైనింగ్ ఫుడ్స్ అట్లాంటివి తీసుకునేది ఉన్నా కానీ మీకు చెస్ట్లో వచ్చిన పెయిన్ హార్ట్ అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి। సో అలాంటప్పుడు జనరల్గా దాన్ని ఎలా కనిపెట్టచ్చు అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి జనరల్గా గుండెల్లో ఒక 10 కేజీల రాయి, గుండె మీద ఒక 10 కేజీల రాయి పెట్టేసినట్టుగా బాగా బరువుగా ఉండడము, లేదా వెనక నుంచి గట్టిగా మనిషి పట్టి పిసికేస్తున్నట్టుగా అనిపించడము, లేదా దాంతోపాటు ఒళ్ళంతా చెమటలు పట్టడము, వామిటింగ్ సెన్సేషన్ అంటే వికారం వచ్చినట్లుగా వాంతి వచ్చినట్లుగా అనిపించడము, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి। సో దాంతోపాటు కొంతమందికి బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది కొంచెం తగ్గితే కళ్ళు తిరగడం లాంటివి లేదా స్పృహ పడిపోవడం అట్లాంటివి కూడా జరుగుతూ ఉండొచ్చు। జనరల్గా ఏంటి అంటే మనకి బాగా గుండెల మీద బరువు పెట్టేసినట్టుగా విపరీతమైన నొప్పి ఉంటుంది, చిన్న చిన్న నొప్పి లాంటివి ఉండేది అవకాశాలు తక్కువ, బట్ జనరల్గా సివియర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది। దాన్ని మనము జనరల్ గ్యాస్ ట్రబుల్ థెరపీ, గ్యాస్ ట్రబుల్ అనేది ఎలా వస్తుంది అంటే మనం ఒక మిర్చి కారం తిన్నప్పుడు లేకపోతే మసాలా ఫుడ్స్ ఏమైనా తిన్నప్పుడు కడుపులో మంటలాగా అనిపిస్తుంది, సో అది ఇక్కడ జస్ట్ మండుతున్నట్టు దాంతోపాటు బేవులు రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి। సో అలా వచ్చిన దాన్ని జనరల్గా మనము డిస్పెప్సియా లేదా యాసిడ్ పెప్టిక్ డిసీజ్ లేదా గ్యాస్ ట్రబుల్ అనుకోవచ్చు। బాగా బరువు పెట్టేసి చెమటలు వచ్చేసి వాంతి వస్తున్నట్టుగా అనిపించేది మాత్రం మనము హార్ట్ అటాక్ అనుకోవచ్చు। ప్లస్ దాంట్లో కొంతమంది అంటే జనరల్గా లేడీస్లో అండ్ ఒక ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో లేదా షుగర్ ఒక 5-6 ఇయర్స్ నుంచి కంట్రోల్ లేని వాళ్ళు ఏమవుతుందంటే లోపల గుండెపోటు వచ్చినా కానీ పైన నరాలనేవి మొద్దుబారిపోతాయి। సో అలా మొద్దుబారిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి లోపల పెయిన్ వస్తున్నా కూడా పైకి నొప్పి తెలియదు। అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు అనిపిస్తుంది, బట్ లోపల మాత్రం పెద్ద డ్యామేజ్ అనేది జరుగుతుంటుంది। సో అలాంటి వాళ్ళు జనరల్గా షుగర్ అనేది ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు నిర్లక్ష్యం చేయకూడదు, లేడీస్ అండ్ దెన్ ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు। సో వీళ్ళలో ఏంటి అంటే నొప్పి అనేది పైకి తెలియదు కాబట్టి చిన్న చిన్న నొప్పులు వచ్చినా సరే పర్లేదు, ఒకసారి వెళ్ళి ఈసీజీ అనేది చెకప్ చేయించుకోవాలి। సో ఒకసారి హార్ట్ అటాక్ లాంటి లక్షణాలు వస్తున్నాయి మనం అనిపించినప్పుడు వీలైనంత వరకు దగ్గరలో ఎక్కడ వీలైతే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఈసీజీ అనేది తీయించుకోవాలి, అది ఎమర్జెన్సీ ప్రొసీజర్. ఈసీజీ అనేది తీసుకుంటే మనకి అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది దీంట్లో మనకి ఏదైనా హార్ట్కి సంబంధించిన మార్పులు ఏమైనా వస్తున్నాయా లేవా అని చెప్పేసి అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఒకవేళ కార్డియాలజిస్ట్ ఓకే ఈసీజీలో ప్రాబ్లం ఉంది దీని నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ 2D ఎకో కార్డియోగ్రామ్ అంటే హార్ట్ స్కానింగ్ అనేది అడ్వైజ్ చేస్తారు। సో హార్ట్ స్కానింగ్లో మనకి గుండె ఎంత కొట్టుకుంటుంది, పంపింగ్ ఎంత శాతం ఉంది, మన గుండెలో ఇంతకుముందు ఏదైనా పాత హార్ట్ అటాక్స్ ఏమైనా వచ్చాయా, ఇప్పుడు కొత్త హార్ట్ అటాక్స్ లాంటివి ఏమైనా వస్తున్నాయా అనేది మనకు తెలుస్తుంది। సో అవి రెండు కొంతమందికి నార్మల్గానే ఉంటాయి, అవి రెండు నార్మల్గా ఉన్నా కూడా ఫర్దర్ నెక్స్ట్ స్టెప్ అనేది ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఉంటుంది, అంటే ఆల్రెడీ ఏదైనా హార్ట్ డ్యామేజ్ అయ్యి ఉంటే అది మనకి ఈసీజీ 2D ఎకోలో తెలుస్తుంది, ఫ్యూచర్లో రాబోయే హార్ట్ డ్యామేజ్ గురించి మనకి ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేసి తెలుస్తుంది। ట్రెడ్మిల్ టెస్ట్ అంటే మనకి మామూలు ట్రెడ్మిల్ పరిగెడుతూ ఉంటాం కదా ఎక్సర్సైజ్ చేస్తూ, సో దానికే మనం ఈసీజీస్ అనేవి కనెక్ట్ చేసి మనకి కంప్యూటర్లో చూస్తూ ఉంటాము, బాగా స్పీడ్గా పరిగెత్తినప్పుడు మీ హార్ట్లో వచ్చే మార్పులు ఏంటనేవి మనం గమనిస్తూ ఉండి, ఒకవేళ బాగా స్పీడ్గా పరిగెత్తినప్పుడు మీ గుండె బాగా ఎక్కువ స్పీడ్గా 150 సార్లు 160 సార్లు అలా కొట్టుకుంటున్నప్పుడు మనకి హార్ట్లో ఏదైనా మార్పులు వస్తున్నాయా, ఒకవేళ అలాంటి మార్పులు వచ్చాయి అంటే దాని అర్థం ఏంటి అంటే మీ గుండెకి సరిపడా రక్త ప్రసరణ అనేది పూర్తిగా లేదు, లోపల ఏదైనా బ్లాక్స్ ఉండే అవకాశాలు ఉంటాయి। సో అలాంటి బ్లాక్స్ ఉంటే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా మనకు అనిపిస్తే ఈ 3 టెస్టులలో ఈసీజీ కానీ 2D ఎకో కానీ TNT లో కానీ ఏదైనా సరే మనకు ప్రాబ్లం వచ్చింది అనిపిస్తే మీ కార్డియాలజిస్ట్ ఓకేనండి మీకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీ ఫ్యూచర్లో అలాంటి ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ మనం యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకోవాలి। యాంజియోగ్రామ్ అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకునే టెస్ట్. సో అలాంటి టెస్ట్ కోసం అడ్వైజ్ చేసినప్పుడు నెక్స్ట్ ఆ టెస్ట్ చేయించుకుంటే దాంట్లో మనకి గుండెకి సంబంధించిన రక్తనాళాలు ఎడమవైపు 2 రక్తనాళాలు ఉంటాయి, కుడివైపు 1 రక్తనాళం ఉంటుంది, వీటిల్లో ఎక్కడైనా రక్తనాళాల లోపల కొవ్వు పేరుకుపోవడం కానీ లేదా రక్తం గడ్డగట్టడం కానీ జరిగినప్పుడు అవి సన్నబడతాయి। సో అవి ఎంత పర్సెంట్ సన్నబడ్డాయి అనే దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది, 50% లేదా 70% లోపల ఉన్న
బ్లాక్స్ అయితే జనరల్గా అవి మెడిసిన్స్తో క్యూర్ అవుతుంటాయి. మనం దానికి సంబంధించిన కొవ్వు కరిగే మెడిసిన్స్, రక్తం పలచబడే ట్యాబ్లెట్స్, బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ అంటారు, అవి ఇస్తాము, సరిపోతుంది. ఒకవేళ 70% కంటే ఎక్కువ ఉంది అంటే దాని అర్థము అది ఏ రోజైనా సరే 100% బ్లాక్ అయిపోయి మీకు మేజర్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అని. సో అలాంటి వాటికి ఏం చేస్తారు అంటే క్లీన్ చేసి దాన్ని క్లియర్గా తర్వాత స్టంట్ అనేది వేస్తుంటారు. ఒకటి లేదా రెండు చోట్ల బ్లాక్స్ అట్లాంటివి ఉంటే స్టంట్స్ అనేవి వేసుకుంటాం. మరీ ఎక్కువ చోట్ల ఉంది వాళ్ళకి ఫ్యూచర్లో కూడా మళ్ళీ స్టంట్ వేసినా కూడా మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వీళ్ళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది లేదా షుగర్ చాలా నుంచి ఉంది అనుకుంటే అలాంటి వాళ్ళకి బైపాస్ సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. కాలు నుంచి కానీ చేతి నుంచి కానీ చిన్న చిన్న రక్తనాళాలు తీసి అవి మనకి హార్ట్లో బ్లాక్కి అటువైపు ఇటువైపు చిన్న రక్తనాళాలను జాయిన్ చేసేస్తారు. సో ఆ బ్లాక్లో ఎక్కడైతే రక్తం వెళ్ళలేదో ఈ సైడ్ మనం ఎక్స్ట్రాగా వేసిన రక్తనాళం నుంచి బ్లడ్ అనేది సప్లై అవుతుంది. సో ఇలాగా పేషెంట్ లక్షణాలని బట్టి మనము అది సీరియస్సా లేకపోతే మామూలుగా గ్యాస్ ట్రబుల్ అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు నేను చెప్తున్నటువంటి ఆ బరువు ఎక్కువ రావడము లేకపోతే బరువు ఎక్కువగా గుండెల మీద బరువు పెట్టినట్టు అనిపించడము లేదా బాడీ అంతా స్వెట్టింగ్స్ రావడము వామిటింగ్ సెన్సేషన్ రావడం అవుతుంది అంటే ఇట్ ఇండికేట్స్ దట్ మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి. సో మీ దగ్గరలో మీ కార్డియాలజిస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ తొందరగా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. అకార్డింగ్లీ నేను చెప్పినట్టు ఈ టెస్ట్ అన్ని చేసిన తర్వాత మీకు ఒకవేళ యాంజియోగ్రామ్ అవసరం అయితే చేసి దాని తగ్గట్టుగా ఏదైతే ట్రీట్మెంట్ అవసరమో అది చేస్తారు. సో నిర్లక్ష్యం అనేది చేయొద్దు. హార్ట్ అటాక్ని వీలైనంత తొందరగా గుర్తించండి. ఎంత తొందరగా మీరు హార్ట్ అటాక్ని గుర్తిస్తే అంత తొందరగా మనం హార్ట్ మజిల్ని సేవ్ చేయొచ్చు. ఫ్యూచర్లో కూడా హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ పంపింగ్ వీక్ అయిపోకుండా మనం ఎంత తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.